సమ్మానం చేసుకొచ్చుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేర్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలన్న. 2002 మదర్ ఆఫ్ తెలంగాణ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడే అప్పుడు బీసీ డిక్లరేషన్ సభ జరిగింది. ఆ రోజు ఎంచుకున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 2004 సెంట్రల్ లో స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత చక్కగా అమలు చేసిందో మనందరికి తెలుసు. ఈ రోజు అదే వేదిక, అదే మరి రైతన్నల కోసం మన రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇప్పుడు మన డైనమిక్ లీడర్, మన అభిమాన నాయకుడు, మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు, మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మన రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్. ఇప్పుడు ఇది స్పీచ్ కాదు, ఇది స్పీచ్ కాదు, తర్వాత కూడా మాట్లాడతారు వారు. మీరందరూ కూడా ఈ యొక్క హిస్టారికల్ వరంగల్ ప్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరంగల్ డిక్లరేషన్ ను వారు ఇప్పుడు మనకు వినిపిస్తారు. తర్వాత మన ముఖ్య అతిథులు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ రేవంత్ అన్న ఉపన్యాసం కూడా ఉంటుంది. దయచేసి అందరూ మరి నిశ్శబ్దంగా వినాలి. ఇక్కడటువంటి అంశాలన్నీ కూడా ప్రతి గడప గడపకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు సోదరుడు మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై సోనియమ్మ. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గుండెలు ఎదరాలి. జై సోనియమ్మ. జై రాహుల్ గాంధీ. మిత్రులారా, ఇంత చారిత్రాత్మకమైన ఘటన ఆవిష్కరించే సందర్భంలో తెలంగాణ రైతాంగం కోసం రాబోయే సోనియమ్మ రాజ్యంలో ఏ విధంగా రైతులను ఆదుకోబోతున్నామో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మిత్రులారా. మిత్రులారా, తెలంగాణ అంటే మాకు నినాదం కాదు, తెలంగాణ అంటే ఎన్నికల ముడిసరుకు కాదు, తెలంగాణ అంటే ఓట్లు రాల్చే ఉన్మాదం కాదు, తెలంగాణ అంటే మాకు పేగు బంధం, తెలంగాణ అంటే మాకు ఆత్మగౌరవం. మిత్రులారా, ఓరుగల్లు పేరు వింటే ఉద్యమం గుర్తొస్తుంది. కాకతీయ కళాశాలలో నిప్పు కనికల్లా ఉద్యమాన్ని రగిలించిన నా విద్యార్థి సోదరులు గుర్తొస్తారు. ఓరుగల్లు పేరు వింటే సమ్మక్క సారలమ్మ గుర్తొస్తారు. ఓరుగల్లు పేరు వింటే అన్నపు రాసులు ఒకవైపు, ఆకలి మంటలు ఒకవైపు అని మనకు మన జీవితాలకు దశా దిశ చూపించిన ప్రజాకవి కాళోజి గుర్తొస్తారు. ఓరుగల్లు పేరు వింటే దేశానికి ఆర్థిక దశా దిశ నిర్దేశం చేసిన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు. మిత్రులారా, ఈరోజు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2 సార్లు ఎన్నికై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలను వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసి వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారకుడైండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రైతుల పక్షాన సంపూర్ణమైన బాధ్యత తీసుకొని ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ
365 రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుంది. మీ ఆశీర్వాదంతోని సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది. సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఏ పంట ఎంత గొంటమో చివరన తెలంగాణ రైతాంగానికి వివరించే బాధ్యత నాది. అదే విధంగా నాలుగో డిక్లరేషన్ తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసి చెరుకు పసుపు రైతులను ఆదుకొని మీ జీవితాలలో వెలుగు నింపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి ప్రకృతి విపత్తుల వల్లనో మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టాన్ని అంచనా వేయించి ప్రతి రైతుకు నష్ట పరిహారం అందేలా చర్యలు చేపడతాం. అదే కాకుండా రైతు కూలీలు భూమి లేని రైతులకు రైతు బీమా పథకాన్ని వర్తింపజేస్తాం. అదే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతు కుటుంబాలను ఆదుకుంటాం. పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న మా ఆదివాసీ బిడ్డలకు యాజమాన హక్కు పట్టాలు ఇస్తాం. అసైన్డ్ భూములు కేటాయించిన దళితులకు గిరిజనులకు భూమిపై యాజమాన హక్కులు కల్పించి క్రయ విక్రయాల హక్కులు కల్పిస్తాం. రైతు పాలిట మిత్రులారా, రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా ఈ ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకుంటాం. అదేవిధంగా ఇవాళ ఈ వరంగల్, ఖమ్మం ఈ ప్రాంతాలలో విపరీతమైన నకిలీ విత్తనాల బెడద ఉండి లక్షలాది ఎకరాలలో పంట నష్టపోవడానికి వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల నియంత్రణకై కఠిన చట్టాన్ని తెచ్చి కారణమైన సంస్థలు, వ్యక్తుల ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం అందిస్తాం. అదేవిధంగా ఈ వ్యక్తులు సంస్థల మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి బుక్కలో తోసి జైలుకు పంపిస్తాం. అదేవిధంగా నిర్దిష్ట సమయ ప్రణాళికతో అవినీతి జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకొని రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు,
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని కూడా సత్వరమే పూర్తి చేసి చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తాం. రైతుల సమస్యలు శాశ్వత పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో రైతుల యొక్క హక్కులను పరిరక్షించడానికి చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళికలను రూపొందించి వ్యవసాయాన్ని లాభసాటిగా, వ్యవసాయాన్ని పండుగగా మార్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మిత్రులకు సవినయంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సోనియమ్మ రాజ్యంలో ఏ పంటను ఏ ధరకు కొనుగోలు చేయబోతున్నామో మా రైతు మిత్రులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీడియా మిత్రులారా, ఇది అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది. దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒడ్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు. ఇవాళ కనీసం మద్దతు ధర 1870 రూపాయలు ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2200 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా కందులు ఇవాళ కనీసం మద్దతు ధర 6300 ఉంది. దాన్ని 6700 కనీసం మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. ఇవాళ పత్తి మామునూరు మార్కెట్లో 6025 రూపాయలుంది. కాంగ్రెస్ కనీసం 6500 రూపాయల గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుంది. ఇవాళ మిర్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మిర్చి రైతులను మోసపోకుండా 15000కు క్వింటాల్ కొనుగోలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ బీజేపీ నేతలు మోసం చేసిండ్రు. కాబట్టి పసుపు రైతులను ప్రత్యేకంగా ఆదుకోవడానికి పసుపు క్వింటాల్ 12000 రూపాయలకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయబోతుంది. అదేవిధంగా ఎర్రజొన్న 3500, చెరుకు రైతులకు క్వింటాల్కు 4000 రూపాయలు ఇవ్వబోతున్నాం. జొన్నలు కూడా 3050 రూపాయలతో కొనబోతున్నాం. ఇవాళ 2758 రూపాయలు ఉంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ చేతిలో వంచనకు గురై కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతులకు అండగా నిలబడడానికి భారతదేశ భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఈ వరంగల్కి వచ్చిండ్రు. ఈ వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి సాక్షిగా, ఈ వరంగల్ రైతుల సాక్షిగా, సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిగా, రైతు సంఘర్షణ సభలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటిస్తుంది. రైతును రాజును చేయడమే మా లక్ష్యం. రాహుల్ గాంధీతోనే అది సాధ్యం. జై సోనియమ్మ. కేసీఆర్ గుండెలదరాలే. జై సోనియమ్మ. జై సోనియమ్మ.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మిత్రులారా, ఈ తర్వాత పెద్దలు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, వారి తర్వాత కూడా మన ముఖ్యమైన నాయకులు ప్రసంగిస్తారు. ఇంకొక గంట సేపు ఇక్కడుండే మిత్రులు అందరూ మాట్లాడడానికి సహకరించి అందరూ ప్రసంగించే వరకు చివరి వరకు ఉండి ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగానికి అండగా నిలబడి మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ చివరి వరకు అందరు వేచి చూడాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్. థాంక్యూ అన్న. అదేవిధంగా ఎంతో క్రమశిక్షణతో ఇప్పటి వరకు ఉన్న మీరందరూ కూడా మరికొన్ని నిమిషాలు అందరూ జాగ్రత్త.